హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. మేమైతే మటన్ తెచ్చుకున్నాము. మటన్ మా పెదనాన్న, మామయ్య, ఇంకో మామయ్య నలుగురు కలిపి పొలం దగ్గర అమ్మవారికి, మైసమ్మ అమ్మవారికి కోసుకొని వచ్చాము. పండగ కదా, వరి మొత్తం ఈనింది కదా, ఇక పొలం దగ్గర ప్రతి సంవత్సరం ఈ విధంగానే మేము కోసుకొని వస్తాము అమ్మవారికి. ఇక కోసుకొచ్చినవి ముగ్గురు నలుగురికి 3-3 కేజీస్ వచ్చాయి. ఈ 3-3 కేజీస్ని మేమైతే 1 కేజీ కూర వండుకున్నాము, ఇంకో కేజీ నాన్న హెల్త్ బాగాలేదు కదా, ఇప్పుడు ప్రజెంట్ అయితే మటన్ తినొద్దు, తర్వాత డాక్టర్ని కలిసిన తర్వాత మటన్ తినొచ్చు అంటే వండడానికి కోసం ఫ్రిడ్జ్లో పెట్టినాము. ఇంకో కేజీ అయితే మేము ఎండబెట్టుకుంటున్నాం. ఈ ఎండబెడితే ఎప్పుడైనా వండుకొని తినొచ్చు, ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా వండుకొని తినొచ్చు. ఈ గొర్రెపోతును కోసుకొని రావడానికి ఈవినింగ్ అయ్యింది, అందుకే మేము లేటుగా వండుకున్నాము. నిన్న ఈవినింగ్ వండుకున్నాము మటను. ఈ మటన్ని ఒక డబ్బుడకం తోటి కుచ్చుకొని దానికి మంచిగా పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్నామంటే మంచిగా ఎండుతాయి, ఎలాంటివి ఇక పురుగులు ఇట్లా వాలకుండా ఉంటాయి ఈ పసుపు ఉప్పు కలిపి పెట్టుకోవడం వల్ల. మనం ఈ విధంగా బయట కొనుక్కోవాలంటే ఇక కొనడం కష్టం. 3 కేజీస్ కొనాలంటే చాలా రేట్ అవుతుంది. ఇలా ఆటను తీసుకొని నలుగురు పొత్తులో ఎట్లా కోసుకున్నామంటే మనకి రేటు కూడా తక్కువ పడుతుంది. ఇక అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది, 3 కేజీస్ వచ్చిందన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బయట కొనాలంటే 3 కేజీస్ అమ్మో ఇక 3 కేజీస్ అని భయపడతాం. నేను మటన్ వండిన వీడియో ఆల్రెడీ పెట్టాను, చూడండి ఎలా వండాము. అమ్మ బాగా వండుతుంది మటన్. ఇలా కుచ్చుకున్న మటన్ని 1-5 డేస్ వరకు ఎండలో ఉంచాలి, పచ్చి లేకుండా ఎండబెట్టుకోవాలి. ఎందుకంటే తక్కువ ఉంచామనుకో పచ్చి ఉండి బూజు వస్తాయి, పురుగులు పడతాయి. అలా కాకుండా మంచిగా డ్రైగా అయ్యేంత వరకు ఎండలో ఉంచుకోవాలి. మేమైతే పైన ఏమి ఎండబెట్టుకోవడానికి ఎలాంటి సువ్వలు అవి లేవు, అందుకే మేము ఇంటి ముందు ఫోర్స్కో కింద కట్టుకున్నాము. ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మీరు ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేశారంటే నా వీడియో ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఫ్రెండ్స్ ఇవి వట్టి చేపలు, ఇలా కుచ్చిపెట్టుకున్నాము. ఇవి బొచ్చెలు, నేను వీడియోలో పెట్టినా కదా, ఇవి ఎండిపోయినాయి. నెక్స్ట్ ఇవి మటన్ని కూడా ఎండబెట్టుకుంటున్నాం. ఉప్పు పసుపు వేసుకొని ఇలా కుచ్చి ఆరబెట్టుకుంటున్నాం. ఇవి ఎండిన తర్వాత ఉల్లిగడ్డ వేసి వండుకున్నా బాగుంటాయి. టమాటా, దోసకాయ మంచిగా ఉంటుంది కూర మాత్రం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.